హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సంధ్యా హోమ్ మేడ్. ఇదైతే ఈరోజు బ్లాగ్ ఫ్రైడే బ్లాగ్ అనమాట. సో శ్రావణ శుక్రవారం ఫస్ట్ వారం కదా, సో నార్మల్గానే పూజ చేసుకుంటున్నాను. జనరల్గా సెకండ్ వారమే కదా మనకి వరలక్ష్మి వ్రతం వచ్చింది. సో సెకండ్ వారం నుంచి మ్యాక్సిమం అందరూ స్టార్ట్ చేస్తారు, ఇంకా ఫస్ట్ వారం అయితే నార్మల్గా పూజ చేసుకుంటారు కదా. సో సెకండ్ వారం చూడాలి, ఈసారి వ్రతం సెకండ్ వారమే చేసుకుందాం అనుకుంటున్నాను. లాస్ట్ 2 ఇయర్స్ కూడా రెండో వారం చేసుకోవడానికి అస్సలు కుదరలేదు, సో మూడో వారమే చేసుకున్నాను. ఈసారి మాత్రం రెండో వారం చేసుకుందాం అనుకుంటున్నాను, చూడాలి. ఫ్రైడే కాబట్టి ఎర్లీ మార్నింగ్ లేచి కుమ్మాలో కల్లాపాది చల్లేసి ముగ్గులు పెట్టేసుకొని, ఇంకా గడపకు కూడా పసుపు రాసేసి కుంకుమ బొట్లు పెట్టుకొని ముగ్గులు కూడా పెట్టేశాను. ఇంకా పొద్దున్నే బ్రేక్ఫాస్ట్కి అయితే ఈరోజు గోధుమ రొక్క ఉప్మా చేయాలన్నమాట. యాక్చువల్గా గోధుమ నూక వచ్చేసి చాలా తక్కువ ఉంది, ఒక హాఫ్ గ్లాస్ అలా ఉందన్నమాట. సో అందుకని చెప్పి గోధుమ నూక ప్లస్ సేమియాలు రెండు మిక్స్ చేసి చేస్తున్నాను. అది హాఫ్, ఇది ఒక 1 గ్లాస్ అలా చేస్తున్నాను అనమాట. మ్యాక్సిమం ఎప్పుడైనా ఉప్మా రవ్వలు ఇలా అయిపోయినప్పుడు ఎండకు వచ్చేస్తే కదా ఒక్కొక్కసారి అలా మిక్స్ చేసి చేస్తూ ఉంటాను. మిగిలిన రవ్వలు కాంబినేషన్ అంత బాగోదు, కానీ ఈ గోధుమ నూక ప్లస్ సేమియాలు కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. మ్యాక్సిమం చేస్తూ ఉంటాను, ఎప్పుడైనా ఇలా మంత్ ఎండ్లో సరుకులు అయిపోయినప్పుడు చేస్తూ ఉంటాను అనమాట. ఈ కాంబినేషన్ బాగుంటుంది, మా పిల్లలు కూడా ఇష్టంగానే తింటారు, అందుకని మ్యాక్సిమం ఈ రెండు మిక్స్ చేసి చేస్తాను. మధ్య మధ్యలో సేమియాలు తగులుతూ బాగుంటుంది టేస్ట్ అయితే. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఈరోజు ఇంకా సింపుల్గా ఉప్మా చేసేసి ఇంకా ఇప్పుడు ప్రసాదం ప్రిపేర్ చేసుకోవాలి నేను. ఇంకా పిల్లలు అయితే లేచారనమాట, బ్రష్ చేస్తూ ఉన్నారు ఇద్దరు. సో మా వాడు బ్రష్ చేయడానికి 1 అవర్ తీసుకుంటాడు, అటు ఇటు పరిగెడుతూ ఉంటాడు అనమాట, ఆడుకుంటూ బ్రష్ చేస్తూ ఉంటాడు. ఇంకా వెనకాల ఆద్య కూడా లేచిన వెంటనే కొంచెం బద్ధకంగా ఉంటారు కదా, బద్ధకం తీరేదాకా ఇంకా అటు ఇటు పరుగులెడుతూ ఉంటారనమాట. తర్వాత ఇంకా టైం అయిపోతుందిరా అని అరిస్తే అప్పుడు బ్రష్ చేస్తారు. ఇంకా ఈరోజు అయితే చింతపండు పులిహోర చేస్తున్నాను. చింతపండు అయితే ఒక పెద్ద ఆనియన్ సైజ్ అని తీసుకున్నానండి, కొంచెం ఎక్కువ చింతపండు పులుపు చేస్తున్నాను అనమాట, తర్వాత కూడా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి. ఇంకా రైస్ వచ్చేసి కుక్కర్లోనే వేస్తున్నాను, ఒక 1½ కప్ యాడ్ చేసుకుంటున్నాను అనమాట. 1½ కప్కి జనరల్గానే 3 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి కుక్కర్ విజిల్ పెట్టేసి ఒక 3 విజిల్స్ అయితే వేయించుకోవాలి. ఇంకా చింతపండులో అయితే నార్మల్ వాటర్ కాదండి, హాట్ వాటర్ యాడ్ చేశాను, అందుకని చక్కగా నానిపోయింది అనమాట. చూసారు కదా, ఒక 10 నిమిషాలు నానిపోతుంది అనమాట. మనకి ఎప్పుడైనా టైం లేదు ఫాస్ట్గా చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా హాట్ వాటర్ వేసుకుని సోక్ చేసుకుంటే ఎర్లీగా అయిపోతుంది, చింతపండు పులుపు త్వరగా రెడీ చేసుకోవచ్చు అనమాట. జనరల్గా చింతపండు పులుపు ఉడకడానికి కొంచెం టైం పడుతుంది చింతపండు పులిహోర అంటే, అందుకనే అందరూ మ్యాక్సిమం నిమ్మకాయ పులిహోరను ప్రిఫర్ చేస్తారు. కానీ ఫెస్టివల్స్ అప్పుడు ఈ చింతపండు పులిహోర ఉంటేనే కదా ఆ టేస్ట్, ఆ ఫెస్టివల్ వైబ్ ఉంటుంది అనమాట. సో అందుకని మ్యాక్సిమం చింతపండు పులిహోర చేస్తాను నేను ఫెస్టివల్స్లో అయితే. ఎప్పుడైనా కుదరలేదు, టైం సరిపోలేదు, ఎక్కువ ఐటమ్స్ ఉన్నాయనుకున్నప్పుడు మాత్రమే నిమ్మకాయ పులిహోరకి వెళ్తానమాట. ఇంకా చింతపండులో అయితే బౌల్ అంత డస్ట్ ఉంటుంది, ఆ పీచులు అవన్నీ ఉంటాయి కాబట్టి వాటి అన్నింటినీ బెజర్గిల్లో వేసుకొని స్ట్రెయిన్ చేసుకొని తీసుకుంటే అవన్నీ లేకుండా సాఫ్ట్గా వస్తుంది మనకు స్మూత్గా. అది కూడా కొంచెం చిక్కగా తీసుకోవాలి, ఎక్కువ వాటర్ వేసేస్తే మనకి ఉడకడానికే బౌల్ అంత టైం పట్టేస్తుంది, చిక్కగా తీసుకుంటే ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. తర్వాత చింతపండు గుజ్జుని ఇలా స్టవ్ మీద పెట్టేసుకొని దాంట్లో 1 స్పూన్ వరకు పసుపు, 1-2 స్పూన్ల వరకు కల్లుప్పి యాడ్ చేశాను, ఒక చిన్న బెల్లం కూడా యాడ్ చేశాను. బెల్లం వేస్తే మరీ స్వీట్గా ఏమి ఉండదు, కానీ ఆ పులుపుని బ్యాలెన్స్ చేస్తూ మంచి టేస్ట్ ఉంటుందన్నమాట పులిహోరకి, అందుకనే యాడ్ చేశాను. ఇంకొకసారి ఇలా కలిపేసుకొని చింతపండుని పచ్చి స్మెల్ పోయేంత వరకు ఉడికించుకోవాలి. చింతపండు ఉడుకుతూ ఉంటుంది, ఈ లోపు ఆల్రెడీ 3 విజిల్స్ అయితే వచ్చేసాయి అనమాట. ఆ రైస్ని ఒక గిన్నెలో వేసేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటే మనకి లోపు చల్లారుతుంది, గడ్డలేమీ లేకుండా గరిటతో కలిపేసుకుంటాను. రైస్ వేడిగా ఉంది కదా, మనకి చల్లారడానికి కొంచెం టైం అయితే పడుతుంది కాబట్టి ఇలా వేసేసుకుంటే ఈ లోపు చల్లారుతుంది, ఈ లోపు పులుపు కూడా ఉడుకుతుంది కాబట్టి రైస్ చల్లారితేనే మనకి కలుపుకున్నప్పుడు ముద్దలా కాకుండా పొడి పొడిగా వస్తుంది అనమాట రైస్. రైస్ వేడిగా ఉండి అలాగే మనం ఉడకబెట్టుకున్న చింతపండు కూడా వేడిగా ఉంటే రెండు కలిపేసరికి కొంచెం ముద్దలా అయిపోతుంది. రైస్ పొడి పొడిలాడుతూ ఉంటేనే బాగుంటుందండి పులిహోరకి, అందుకని చెప్పి ఫస్ట్ రైస్ అయితే చల్లారబెడుతున్నాను. ఇక్కడ అన్నం వేడిగా ఉంది కదా, కలుపుతున్నప్పుడు నా కాలమే పడింది అనమాట. సో మామూలుగా కాలలేదు అసలు, చాలా వేడిగా ఉంది కదా. నువ్వు ఒకసారి పొద్దున్నే ఎవరి మొహం చూసావో అనిపిస్తుంది అలాంటప్పుడు, కానీ ఎవరి మొహం చూడడం కానీ ఒక్కొక్కసారి మనం కంగారుగా చేసేటప్పుడు కూడా ఒక్కొక్కటి తగులుతూ ఇలా కాలుతూ ఉంటాయి, అది కామన్. లైట్ తీసుకోవాలి. ఇంకా చింతపండు పులుపు కూడా ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది అనమాట, ఆయిల్ కూడా వేసాం కదా బాగా ఉడికింది ఆ పచ్చి స్మెల్ అంతా పోయేంత వరకు. ఇప్పుడు మనం రైస్లోకి ఎంత కావాలో పులుపు దాన్ని బట్టి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ కొంచెం నేను ఎక్కువ ఉడకబెట్టానని చెప్పాను కదా, సో అందుకని ఒక 1/2 యాడ్ చేసి ముందు మిక్స్ చేసుకుంటున్నాను. సరిపోలేదు రైస్కి అని అనిపిస్తే మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఎక్కువైపోయిన తర్వాత ఎక్కువైపోయింది అని అనుకోవడం కంటే ముందే చూసుకొని యాడ్ చేసుకుంటే బెటరు, లేదంటే మళ్ళీ రైస్ యాడ్ చేయాల్సి ఉంటుంది. సో అందుకని సగమే యాడ్ చేశాను.
పసుపు కూడా నేను వేసింది ఎగ్జాక్ట్గా సరిపోయింది. సో మొత్తం అంతా కలిసి ఇలా అసలు వైట్ రైస్ లేకుండా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలాగా. సో ఇలా మొత్తం అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పోపు పెట్టుకోవాలన్నమాట. రైస్లో అయితే బాగా కలిసిపోయింది, కొంచెం వేడిగా ఉన్నప్పుడే బాగా కలుస్తుంది అనమాట. లాస్ట్ టైము కడాయిస్ తీసుకున్నాను కదా, సెట్ ఆఫ్ 3 వచ్చాయి. అందులోంచి ఆ రెండు వాడాను కానీ ఈ కడాయిని అయితే వాడలేదు. నేను శ్రావణ మాసంలో యూజ్ చేద్దామని చెప్పి అలా ఉంచేసానమాట. దీంట్లో ఇంకా నాన్ వెజ్ ఏమీ కుక్ చేయకుండా ఓన్లీ పూజలప్పుడు కుక్ చేసుకోవడానికి సపరేట్గా పెట్టుకున్నాను. ఈరోజే దీన్ని ఓపెన్ చేశాను, కొంచెం బొట్టు పెట్టేసి ఇంకా స్టార్ట్ చేశానమాట. ఫస్ట్ అయితే ఇంకా పులిహోరకి పోపు వేసుకోవాలి కదా, ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది పోపుకి, అందుకని ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసాను. ఫస్ట్ అయితే పల్లీలు యాడ్ చేసుకున్నాను. మనకి క్వాంటిటీని బట్టి గుళ్ళు ఎక్కువ యాడ్ చేసుకుంటే బాగుంటుంది పులిహోరలో, అలాగే ఈ గుళ్ళు బాగా ఫ్రై అయితేనే పులిహోరకి టేస్ట్ అనమాట. పచ్చి పచ్చిగా ఉంటే పులిహోరకి అసలు టేస్ట్ ఉండదు. ఇలా మంచి రంగు వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి. పల్లీలు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అప్పుడు శనగపప్పు నేను మామూలుగా చేతితో వేసేస్తున్నాను. స్పూన్స్తో అయితే ఒక 2 స్పూన్లు అనుకోండి. ఎక్కువగా ఎందుకో స్పూన్ యూజ్ చేయాలనిపించింది అనమాట, మాక్సిమం చేతితోనే వేసేస్తూ ఉంటాను. ఎప్పుడైనా వీడియోస్లో చెప్పాలి అని అనిపిస్తేనే స్పూన్తో వేస్తానమాట. ఇంకా గుళ్ళు అయితే ఒక గుప్పిడి అలా వేసాను. ఇంకా పచ్చి శనగపప్పు మినపప్పు అయితే ఒక 2 స్పూన్లు వేసాను. ఆవాలు అయితే ఒక స్పూన్ వేసాను. ఆవాలు కొంచెం తక్కువ వేసాను ఎందుకంటే ఆవు పిండి వేద్దామని అనుకున్నాను అనమాట, ఎందుకంటే తక్కువ వేసాను. పవర్ లేదనమాట, పవర్ కోసమని వెయిట్ చేస్తున్నాను పొద్దున్న నుంచి. ఆ మిక్సీ పట్టడం కోసం మిక్సీ జార్లో వేసి ఉంచాను అలాగా. ఇంక ఈ పప్పులు కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో కారం కోసం అయితే పచ్చిమిరపకాయలు యాడ్ చేస్తున్నాను. నేను పులుపులో కూడా పచ్చిమిరపకాయలు యాడ్ చేసేదాన్ని ఇదివరకు. ఆయిల్లో ఫ్రై చేసినవి ఇంకా బాగుంటున్నాయని చెప్పి ఆయిల్లోనే ఫ్రై చేస్తున్నాను ఇప్పుడు. ఇక్కడైతే నేను తీసుకున్నవి ఒక 7 పచ్చిమిరపకాయలు అలా తీసుకున్నానండి. వాటిని కట్ చేసేసి వేసేసుకున్నాను. మన పులిహోర తినే కారాన్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు, కావాలంటే కొన్ని 2 మిరపకాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు అయితే బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఇవి ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం తరుగు కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ అల్లం తరుగు అయితే ఒక చిన్న ముక్క అయితే కట్ చేసి వేసాను. అల్లం ఫ్లేవర్ కూడా బాగుంటుందండి పులిహోరకి. అల్లం కొంచెం ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఫ్రై చేసుకోవాలి. పులిహోరలో ఆవు పిండి వేస్తే టేస్టే వేరేగా ఉంటుంది, అసలు గుళ్ళో పెట్టిన ప్రసాదం లాగే ఉంటుంది. సో అలాగే చేద్దామని చెప్పి ఫస్ట్ 2 మిరపకాయలు ఆవాలు మెంతులు అయితే మిక్సీ జార్లో వేసి పెట్టుకున్నాను అనమాట. పొద్దు నుంచి వెయిట్ చేస్తున్నానండి పవర్ ఎప్పుడు వస్తుందని చెప్పి. పవర్ మాత్రం రాలేదనమాట. సో పవర్ వచ్చిన తర్వాత మిక్సీ పట్టి వేద్దాంలే అని చెప్పి ఒక 1/2 అవర్ అయితే చూశాను, కానీ ఇంక రావట్లేదు పూజకు లేట్ అయిపోతుందని చెప్పి ఇంక ఇలాగే కలిపేశాను. పులిహోరకి ఆవు పిండి ఉంటేనే ఆ టేస్ట్ బాగుంటుంది అనమాట. ఎగ్జాక్ట్గా టెంపుల్ స్టైల్ పులిహోరలా వస్తుంది టేస్ట్ అయితే. నాకు చాలా ఇష్టం. లాస్ట్ టైము గణపతి నిమజ్జనకి ప్రసాదం ఇచ్చినప్పుడు అలాగే చేశానమాట, టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. సో ఈరోజు అలా చేద్దామని ట్రై చేశాను, కానీ ఇంకా పవర్ లేదు కదా నేను ఏం చేయలేను. ఈరోజు ఫుల్ డే ఇవ్వరంట పవర్. ఇంకా సాయంత్రం వరకు వెయిట్ చేసినా రాదు కాబట్టి ఇంకా నేను కలిపేశాను ప్రసాదము. కలిపి వేసాం కదా, అవన్నీ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకున్నాను. ఇక్కడ మీకు ఆయిల్ ఏమైనా సరిపోలేదు అనుకుంటే కొంచెం ఆయిల్ వేడి చేసుకొని వేసుకోవచ్చు. ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. ఇంకా రాత్రి శనగలు కూడా నానబెట్టేశాను అనమాట అమ్మవారికి పెట్టుకుందామని చెప్పి. శనగలు కూడా బాగా నానిపోయాయి, ఒకసారి వాష్ చేసేసుకొని ఇంకా పెట్టేసుకోవడమే. నేను నైటే పువ్వులు కూడా తెప్పించుకున్నాను, కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తెప్పించుకున్నాను. నెక్స్ట్ వీక్ అయితే ఇంకా కాస్ట్ పెరిగిపోతాయి, ఇప్పుడే కాస్ట్గా ఉన్నాయి పువ్వులు అయితే. ఈ పువ్వుల్లో అయితే ఒకే రకం కాకుండా చామంతి పూలు, గులాబీ పూలు, ఆ చామంతి పూలు అనే 2-3 రకాలు ఉన్నాయన్నమాట. నిన్నే కొంచెం దేవుడి గది కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇంకా ప్రసాదం పెట్టేసి దీపారాధన చేసుకొని హారతి ఇచ్చేస్తున్నాను అనమాట. ఫ్రైడే మాత్రమే తమలపాకులతో ఇలా హారతి ఇస్తాను అనమాట అమ్మవారికి. ఇంట్లో చెట్టు ఉంది కదా, ఆ ఆకులే కోసానమాట. సో మంచిదని చెప్పి నేను ఫ్రైడేస్ మాత్రం ఇలా హారతి ఇస్తున్నాను అమ్మవారికి. ఇంక ఇల్లంతా ధూపం వేసేసాను, తర్వాత గుమ్మానికి కూడా ధూపం వేస్తాను. ఇలా పొద్దున్నే పూజ చేసుకోవాలనుకున్నప్పుడు లంచ్ బాక్స్లో పెట్టడం అయితే అస్సలు కుదరదు ఇంకా, అందుకని చెప్పి నేను లంచ్ బాక్స్లో కూడా పులిహోరంటే కొంచెం క్వాంటిటీ ఎక్కువగా చేసేసానండి. ఇంకా పిల్లలకి కూడా ఈరోజు లంచ్ బాక్స్లోకి అయితే పులిహోర పెట్టేశాను. ఈ వీడియోని అయితే ఇక్కడ జాయిన్ చేస్తున్నానండి. ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.